సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మన దేశంలోనే మొట్టమొదటిగా ఎవరైతే సిల్క్ కన్స్యూమర్స్ ఉంటారో వారికి క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వడానికి క్వాలిటీ మీద వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి 2004 అంటే 2004వ సంవత్సరంలో క్రియేట్ చేయబడింది ఇది సెంట్రల్ సిల్క్ బోర్డ్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ సిల్క్ మార్క్ ఆఫ్ ఇండియా ఇప్పటికి దేశంలోనే ఈ 10 సంవత్సరాల కాలంలో దేశంలోనే 2700 ఎస్టాబ్లిష్మెంట్స్ సిల్క్ మార్క్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అలాగే ఒక కోటికి పైగా సిల్క్ మార్క్ లేబుల్స్ ని వాళ్ళు సేల్ చేయడం జరిగింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం మీద 15 క్లస్టర్స్ ని సిల్క్ మార్క్ క్లస్టర్స్ గా ఐడెంటిఫై చేయటం అలాగే ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా భారతీయ మహిళలు ఎదురు చూసే ఒక ఎగ్జిబిషన్ ఒక ప్రాముఖ్యత గల ఎగ్జిబిషన్ ఏంటంటే సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్స్ చాలా మంది మహిళలు సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఈ సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్స్ లో ఓన్లీ ప్యూర్ క్వాలిటీ సిల్క్ చీరలు గాని వస్త్రాలు గాని అమ్మబడతాయి అవి అవైలబిలిటీ లో ఉంటాయి పైగా ఆ వస్త్రాలు కూడా డైరెక్ట్ గా సిల్క్ వీవర్స్ నుంచి కన్స్యూమర్స్ కి వస్తాయి కాబట్టి వాళ్ళకి దాని యొక్క ధరలో కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుందని మహిళలకు తెలుసు సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న క్యాపిటల్స్ లో రాజధాని నగరాల్లో ఈ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటం అలాగే మనం హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా దసరా దీపావళి అనేది ఒక పండగ మనకి ఇంపార్టెంట్ పండగ సీజన్ ఇది ఈ సీజన్ లో సిల్క్ మార్క్ వాళ్ళు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు శిల్పకళా వేదికలో ఈ సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం మన దేశంలోనే 15 రాష్ట్రాల నుంచి ఉన్న మంచి క్వాలిటీ ఉన్న సిల్క్ ఉత్పత్తుల్ని ఈ ఎగ్జిబిషన్ లో పెట్టి ఈ దసరా దీపావళి శుభ సందర్భంగా మహిళలందరికీ కూడా సరసమైన ధరలకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది నా ఫస్ట్ అపీల్ ఏంటంటే మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్లీజ్ కమ్ టు ది సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్ ఇన్ ఏ బిగ్ వే అండ్ అవైల్ ది డిస్కౌంట్స్ అండ్ టేక్ గుడ్ క్వాలిటీ శారీస్ హోమ్ టు సెలబ్రేట్ దసరా అండ్ దీవాలి ఫెస్టివల్స్ మరి ఈ ఫెస్టివల్స్ సందర్భంగా ఇక్కడ మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు జనరల్గా శ్రీమతి సిల్క్ మార్క్ మనం లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేశాము యుక్త వయసులో ఉండే మహిళలు గృహిణులకి ఈ యొక్క కాంపిటీషన్స్ వాళ్ళలో సిల్క్ మార్క్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా క్వాలిటీ సిల్క్ చీరలు కొనేటప్పుడు క్వాలిటీ కాన్షియస్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా సిల్క్ అండ్ బ్యూటీ అండ్ విమెన్ దే ఆల్వేస్ గో టుగెదర్ ఇక్కడ లాస్ట్ ఇయర్ కాంపిటీషన్స్లో గెలిచిన ముగ్గురు మహిళా మణులు సిల్క్ మార్క్ దే ఆర్ ది శ్రీమతి సిల్క్ మార్క్ ఈరోజు ఉన్నారు మన మధ్యలోను మరి ఈ సంవత్సరం కూడా ఇదే కాంపిటీషన్స్ హోల్డ్ చేయడం జరుగుతుంది ఆ కాంపిటీషన్స్ సెప్టెంబర్ 13 నుంచి మొదలై ఫైనల్స్ తర్వాత ఈ ఎగ్జిబిషన్లో కూడా మరి శ్రీమతి సిల్క్ మార్క్ని అనౌన్స్ చేయడం ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రాముఖ్యత ఏంటంటే అటు యూత్నే కాకుండా ఎవరైతే యుక్త వయసులో ఉన్నారో గృహిణులే కాకుండా సీనియర్ సిటిజన్స్ అంటే మన అమ్మ వయసు అమ్మమ్మల వయసుల వాళ్ళు కూడా మరి వాళ్ళు పెళ్లి కొనుక్కున్న పట్టు చీరని ఎంతో అపురూపంగా బెనారస్ పట్టు చీర కానీ కంచి పట్టు చీర కానీ ఎంతో అపురూపంగా దాచుకుని వాళ్ళు జీవితకాలంలో దాన్ని ఒక విలువైన వస్తువుగా దాన్ని వాళ్ళు కట్టుకోవడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ అమ్మాయిలకి అలాగే కూతుళ్ళకి మనవరాళ్ళకి కూడా అందజేస్తారు అటువంటి సీనియర్ సిటిజన్స్కి కూడా ఈసారి శ్రీమతి సిల్క్ మార్క్ కంటెస్ట్ ఎక్స్టెండ్ చేయబడుతుంది అలాగే చిన్నపిల్లలకు కూడా అంటే 3 జనరేషన్స్కి సిల్క్ మార్క్ మీద అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈసారి పోటీలు నిర్వహించబడతాయి అండ్ ఆల్ ద విమెన్ సీనియర్ సిటిజన్స్ యంగ్స్టర్స్ దే కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఇది కాకుండా విద్యార్థుల్లో సిల్క్ మార్క్ మీద అవేర్నెస్ తీసుకురావడం విద్యార్థుల ద్వారా చిన్నపిల్లల ద్వారా
వాళ్ళ మదర్స్ కి సిల్క్ మార్క్ ని ఇంట్రోడ్యూస్ చేయడం అనేది ఈ రోజు సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్ లో ఒకటి దాంట్లో భాగంగానే ఈ ఎగ్జిబిషన్ నిర్వహించే టైం లో ప్రతి రోజు కూడా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించబడతాయి ద చిల్డ్రన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్స్ అండ్ గివ్ ఐడియాస్ టు దేర్ మదర్స్ టు బై క్వాలిటీ సిల్క్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అఫైర్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ అనేది ఎంటైర్ సెరికల్చర్ సెక్టర్కి ఒక ఫార్వర్డ్ లింకేజ్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ కను ఉన్నట్లయితే సిల్క్ సేల్స్ పెరుగుతాయి క్వాలిటీ కాన్షియస్నెస్ పెరుగుతుంది దాని ద్వారా బ్యాక్వర్డ్ లింకేజెస్ ఏంటంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే రైతులకి ముఖ్యంగా నాణ్యమైన పట్టుగుళ్ళు వాళ్ళు తయారు చేస్తారు తయారు చేసిన పట్టుగుళ్ళకి మంచి రేట్లు వస్తాయి అలాగే ఎవరైతే ఈ పట్టుగుళ్ళు కొని రీలర్స్ ఉంటారో వాళ్ళు కొనే దారానికి మంచి రేట్లు వాళ్ళకి వస్తాయి అలాగే మన చేనేత కార్మికులు చేనేత వస్త్రాలు నేసే వీవర్స్ అందరికీ కూడా మంచి ధరలకి వాళ్ళ యొక్క శారీస్ కానీ వస్త్రాలు కానీ వాళ్ళు అమ్ముకోగలుగుతారు సిల్క్ మార్క్ అనేది ఇట్స్ ఒక ఎండ్ ప్రోడక్ట్ ఎండ్ ఆర్గనైజేషన్ అనమాట టెర్మినల్ ప్రోడక్ట్ దీనివల్ల సిల్క్ మార్క్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల రైతులకి రీలర్స్కి వీవర్స్కి ట్రేడర్స్కి ఎవరైతే ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నారో వీరందరికీ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలోనే ద్వితీయ స్థానంలో ఉంది కర్ణాటకకి స్టిఫ్ కాంపిటీషన్ ఉన్న రాష్ట్రం మనకుండే ట్రెడిషనల్ సిల్క్స్ అన్నీ కూడా ఈ సిల్క్ మార్క్ ద్వారా మనం సేల్ చేయగలిగితే వీవర్స్కి ముఖ్యంగా చేనేత కార్మికులకి సరసమైన ధరలకు వాళ్ళు ప్రోడక్ట్స్ చేసుకుని వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకునే అవకాశం ఎంతగానో ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను ఐ కంగ్రాచులేట్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఫర్ హ్యావింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 10 గ్లోరియస్ ఇయర్స్ బై రీచింగ్ 2700 ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ద కంట్రీ అండ్ దయర్ ఎగ్జిబిషన్స్ ఫర్ ఆల్ ది ఇండియన్ విమెన్ ఆర్ వర్త్ వైల్ వెయిటింగ్ అండ్ ద ఇండియన్ విమెన్ ఆర్ ఎంజాయింగ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ దట్ ఆర్ సోల్డ్ ఇన్ ద ఎగ్జిబిషన్స్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు స్మాయిల్